సిటీలో గొంగళ్ల అమ్మకాలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది దక్కన్ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం. అందుకోసం బేగంపేటలో 3 రోజుల పాటు గొంగటి ప్రదర్శన ఏర్పాటు చేసింది. రకరకాల డిజైన్లలో ఉన్ని దారంతో నేసిన గొంగళ్లు ఈ ప్రదర్శనలో ఉంచారు. వీటిని తయారు చేసే విధానం ఇక్కడ చూపిస్తున్నారు. డెక్కన్ గొర్రెల ఉన్నితో తయారు చేసే గొంగడి ప్రదర్శన సిటీలో ప్రారంభమైంది. బేగంపేటలోని దారం షోరూంలో గొంగళ్ల తయారీతో పాటు వాటిని ఎగ్జిబిషన్ కి ఉంచారు. ఇక్కడ గొంగళ్లను కొనుక్కోవటంతో పాటు వాటిని తయారు చేసే విధానాన్ని తెలుసుకోవచ్చు. దక్కన్ గొర్రెల పెంపకదారుల సంఘం పేరుతో వీరంతా గొంగడి నేతను కొనసాగిస్తున్నారు. డిసెంబర్లో 20 రోజుల పాటు ఢిల్లీలో కూడా గొంగడి ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్స్ తెలిపారు. డెక్కన్ గొర్రెలకు బదులుగా ఎర్రగొర్రెలు రావడం వల్ల ఉన్ని దొరకడం లేదంటున్నారు. ప్రభుత్వం డెక్కన్ గొర్రెలను కాపాడటానికి కృషి చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి మొదలు చేస్తే భూములు ఉండాలి. భూమిలు గొర్రెలకి మేత భూమిలో ఖచ్చితంగా ఉండాలి. తాగి నీళ్లు ఖచ్చితంగా ఉండాలి. జాతి ఇప్పుడు కనుమరుగైంది అంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇటువంటి సంఘాలు వాళ్ళ నుంచి అసలైన నల్లజాతి గొర్రె కొనేసి నువ్వు లోన్ రూపంలో వేరే పెంచే వాళ్ళకి ఇవ్వాలి. మీరు రావాలి, మీరు గొంగడి చూడాలి, కథ వినాలి, గొంగడి కొనేసి తిరిగి మీరు సహాయం చేస్తున్నారు ప్రజలకి, ఒక కళకి, ఒక జ్ఞానంకి, మన భవిష్యత్తు కోసం. ఉన్నితో గొంగడి నేస్తూ గొంగడి తయారీ విధానాన్ని వివరిస్తున్నారు కార్మికులు. తమకు తెలిసిన వృత్తినే ఇంకా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఒక్కో గొంగడి తయారీకి 10 నుంచి 15 రోజులు పడుతుందంటున్నారు. గొర్రె మేకలేసుకుంటా కడేస్తా, తుమ్మకాయ కడేస్తా, సీమ కడేస్తా, సాప్ కడేస్తా. ఈ ఉన్ని వేకాలే ఉడకాలే, దాన్ని తయారు చేసి పోగు పూరి వేసాక 10 రోజులు అవుతుంది. ఒక్కో గొంగడి వేసాలో 10-12 రోజులు అవుతుంది. అప్పుడు మస్తుగా ఉండే గొంగళ్ళు ఏది 30 ఏళ్ళ కింద, ఇప్పుడు ఓళ్ళు వేస్తలేరు. ఇక అంతా మిషన్ సామాను తనకుడు 15 ఏళ్ళు కానికచ్చి ఇది చేయబట్టి ఏం చేసుడు లేదు. ఇదే చేసుడు ఉన్నది. మరి మా చేనులలో విన పంట బాగా కాకొచ్చింది. దీని మీదనే ఉన్ని పొట్టు మీదనే చేసుకుంటా గిన్నెలనే చేస్తున్నాం. ఇక మేము ఇక ఇట్లా ఏకులు కొట్టాలి, ఇట్లా ఉడకాలి, ఊకే ఈ పుల్లో ఏంగా మరది అంబలు పెట్టి చేసి చేసేటాడకే కొనకు మర ఏనన్న 1000 రూపాయలు మిగులుతాయి మాకు ఎక్కడిదక్కడ బొంగ. ఇంట్లో లాభం లేదని అందరు బంద్ పెట్టుకుంటున్నారు. చేతి వృత్తులను కాపాడుకోవడం ద్వారా ఆ వృత్తులపై ఆధారపడ్డ వారికి ఉపాధి లభిస్తుందని, అంతరించిపోతున్న చేతి వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని డెక్కన్ గొర్రెల పెంపకందారుల సంఘం ప్రతినిధి ఎల్లేష్ అన్నారు. నల్లగొర్రెలు ఉండేది వరకు, ఇప్పుడు నల్లగొర్రెలు పోయినాయి. ఎర్రగొర్రెలు వచ్చి కొండ గొర్రెలు వచ్చింది. మాకు ఉన్ని కూడా దొరకట్లేదు. దీని మీద ఆధారపడ్డం కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా దీనికి కొనేవాళ్ళు లేరు. చేస్తే చేద్దామంటే ఉన్ని దొరికే పరిస్థితులే లేదు. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకసారి మీరు నల్లగొర్రెలు కనుక ఇప్పిస్తే మేపేటోళ్ళు మేపుతారు, వడికేటోళ్ళు దారం వడుకుతారు, నేసేటోళ్ళు నేస్తారు, కప్పుకునేటోళ్ళు ఉంటారు, కొంతో మందికి పని కూడా కలుగుతుంది. మీరు నల్లగొర్రెలు ఇప్పిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వంకి ఒకటి తెలియజేస్తున్నాం. గొంగడి వృత్తిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు డెక్కన్ గొర్రెల సంఘం నేతలు. డెక్కన్ గొర్రెలు మన వాతావరణానికి తట్టుకోగలవని, వీటి వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు.